వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుతో పాటు ఎగుమతుల కోసం వ్యవసాయ శాఖతో కలిసి పనిచేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ జిల్లాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం నూతన కార్యాచరణ చేపట్టనుందని వెల్లడించారు. వ్యవసాయ క్లస్టర్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు లబ్ది కలిగేలా చర్యలు చేపడతామంటున్న మంత్రి గౌతమ్ రెడ్డితో ముఖాముఖి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులని ఎగుమతి చేయడంతో పాటు వాటి విలువ పెంచేందుకు పరిశ్రమల శాఖ వ్యవసాయ శాఖ అనుసంధానంగా సమన్వయంతో పనిచేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీని గురించి మరిన్ని వివరాలను అడిగి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉండబోతుంది, ఎట్లా అనుసంధానం ఉండబోతుంది వ్యవసాయ శాఖ పరిశ్రమల శాఖ? అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ఫెమిలియారిటీ బిట్వీన్ పాలసీస్. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ విజన్ ఏంది, బ్లూ ప్రింట్ ఏంది తెలుసుకున్న తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ షుడ్ కాంప్లిమెంట్ దట్ విజన్ అండ్ దట్ మిషన్ అనమాట. ఐడియా ఈజ్ ఫస్ట్ ఫెమిలరైజ్ విత్ ద పాలసీ అండ్ దెన్ బ్యాక్ ఇట్ అప్ అండ్ కాంప్లిమెంట్ విత్ అ ఫ్రెండ్లీ ఇన్వెస్టర్ ఇండస్ట్రీ పాలసీస్ విచ్ విల్ కాంప్లిమెంట్ ద ఫార్మర్. అంటే ఆ రైతుకి రేపు తప్పనిసరిగా ఈరోజు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ దిస్ టుడే మనకి వెస్ట్ గోదావరిలో ఈ మ్యాంగో ఫర్ ఎ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఒకటి తీసుకుంటారు. ఈ ప్రోడక్ట్ కరెక్ట్ మార్కెటింగ్ లేక కరెక్ట్ ప్రాసెసింగ్ లేక చాలామంది ఏం చేస్తున్నారు, దే బయింగ్ దిస్ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ ఇట్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్ అండ్ సెల్లింగ్ ఇట్ ఇన్ సూపర్ మార్కెట్స్. అదే కానీ మనం కానీ ఆ గ్యాప్ కానీ మనం ఫిల్అప్ చేసుకుంటే టుడే ఆ వాల్యూ అడిషన్ టు దట్ ఫార్మర్కి ఆ రైతుకి ఒక ఇట్ విల్ ఇంక్రీజ్ బై 2 times. సో ఈ విధంగా అన్ని విధాలుగా పాలసీస్ కానీ అలాగే ఈ సినర్జీ తీసుకురావాలని బేసిక్గా ఐడియా ఏంటంటే కన్వర్జెన్స్ తీసుకొని వచ్చి ఒక ఈ ఇండస్ట్రీ ఈస్ గోన్ టు బి కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో ఐడియాస్ బ్రింగ్ ఇట్ టుగెదర్. వాస్తవానికి ప్రభుత్వం వేసేటువంటి టాస్క్ ఫోర్స్ ఏమేం చేయబోతుంది, క్లస్టర్లకు గుర్తించడమా లేకపోతే ఎట్లా ఏం చేయబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇఫ్ వాళ్ళ వాట్ ఈస్ ద అగ్రికల్చర్ మిషన్, వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు, దానికి కరెక్ట్గా ఇండస్ట్రీ సైడ్ నుంచి ఏమేమి సపోర్ట్ రావాలి, ఏ విధంగా ఇండస్ట్రీ సపోర్ట్ రావాలి. సో ఒకవేళ మాకు ఒకరికి ఒక ఐడియా ఇచ్చిన తర్వాత అలాంటి ఇండస్ట్రీస్ మేము ఒక సబ్సిడీస్ ఇవ్వటము కావచ్చు, అడిషనల్ ఇన్సెంటివ్స్లో ఇవ్వటం కావచ్చు, దానివల్ల బెనిఫిషరీ వుడ్ బి రైతు. సో దట్ ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ ఇండస్ట్రీస్, అలాంటి ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేసిన వల్ల ద రైతు ఫార్మర్ విల్ బి ద బెనిఫిషరీస్. సో అలాగే అదే కాకుండా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ వాల్యూ అడిషన్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. మీరు డోంట్ ఫోకస్ ఆన్ టూ మెనీ ఏరియాస్, ఫోకస్ ఆన్ ద టాప్ 5 హార్టికల్చర్ ప్రోడక్ట్స్ ఆర్ టాప్ 5 యువర్ సీరియల్స్ ప్రోడక్ట్స్. ఇవి ఏమవుతాయంటే సో దాట్ మనకి విత్ వెన్ యూ హ్యావ్ అ లెసర్ ప్రోడక్ట్స్ ది పొటెన్షియల్ ఆఫ్ గ్రోయింగ్ ఇట్ ఇస్ హయ్యర్, పొటెన్షియల్ ఆఫ్ ఫోకస్ ఇస్ హయ్యర్. విజన్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు. గతంలో అగ్రో ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కూడా ఉంది, కానీ మళ్ళీ కొత్తగా మీరు ఈ అగ్రి క్లస్టర్లు కానీ లేకపోతే టాస్క్ ఫోర్స్ వేయడం వల్ల ఉపయోగం వచ్చిందంటారు. పాలసీ ఇస్ దేర్ బట్ పాలసీ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ ఇంప్లిమెంటెడ్ అండ్ హౌ డు యూ ఇంప్లిమెంట్ ఇట్ వెన్ యూ బ్రింగ్ కన్వర్జెన్స్. అది మేము అనేది శుద్ధి పరిశ్రమలకి ఎలాంటి పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, వేటిని మీరు ఆహ్వానించబోతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వైజ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టెలింగ్ అస్ ఇప్పుడు నార్త్ ఆంధ్రాలో ఎక్కువ క్యాష్యూ డ్రై ఫ్రూట్స్ అనేది ఉండేది. సో బట్ తమాష ఏంటంటే ఈరోజు టీటీడీ ప్రొక్యూర్స్ మోస్ట్ ఆఫ్ ద క్యాష్యూ ఫ్రమ్ కేరళ అంట. వీఆర్ ప్రొడ్యూసింగ్ 150 tons పర్ డే ఇన్ వన్ పర్టికులర్ ఏరియాలో, కానీ కేవలం అక్కడ ఏమవుతుందంటే క్వాలిటీ సర్టిఫికేషన్ లేక గ్రేడింగ్ లేక దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్చేస్ ఇట్. సో మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా మేము వెళ్ళి దానికి ఇమ్మీడియట్గా మేము కావాల్సిన గ్రేడింగ్ ఫెసిలిటీస్ కానీ మిషనరీ అప్గ్రేడేషన్ కానీ చేసి ఇమ్మీడియట్గా రేపు ఇమ్మీడియట్గా మనకి ఇంటర్నల్ ప్రొక్యూర్మెంటే ఉంది, టీటీడీఏ ప్రొక్యూర్ చేస్తుంది. సో మార్కెట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏ రైతైనా సరే నెక్స్ట్ పెంచుకునేదానికి అతను ప్రోడక్ట్ పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తాడు అన్నమాట. ఐడియా ఈజ్ గెట్ యాజ్ మెనీ యాజ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ పాసిబుల్ అండ్ మేక్ ష్యూర్ అక్కడ, ఎందుకంటే ద రియల్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ద వన్స్ విచ్ డిరైవ్ వాల్యూ అండ్ ఎంప్లాయబిలిటీ. కింద స్థాయిలో ఎంప్లాయబిలిటీ పెంచేది వాళ్ళే. సో అందుకని ఎక్కువ ఫోకస్గా దాని మీద ఉండబోతుంది అనమాట. చాలా పోర్ట్స్ దగ్గర ఈ ఫెసిలిటీ లేదన్నారు, ఇది కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ అనేది. అవి ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేసి మేము వీ వాంట్ టు బ్రింగ్ అప్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ అండ్ మేక్ ష్యూర్ ఈ హార్టికల్చర్ ఫార్మర్స్కి మేము మిగతా వాళ్ళకి చూపిస్తే సక్సెస్ మోడల్ చూపించగలిగితే రేపు ఇన్వెస్టర్స్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అదనమాట మొత్తానికి వ్యవసాయ శాఖ పరిశ్రమ శాఖ సంయుక్తంగా పనిచేసి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహానికి పనిచేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.